అందుతున్నాయా అంటే ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి మరి వైసీపీ వాళ్ళకి అందుతున్నాయి. ఆ పార్టీ వాళ్ళు వాళ్ళు ఆరోపించుకుంటారు సాధ్యమే అది మళ్ళీ అంత కాకపోతే ఇప్పుడు వాలంటీర్లు పెట్టారు. ఎలా ఉంది వాలంటీర్లు? మరి వాలంటీర్ బాగా కంపల్ బాగుందా? ఇంటికి వచ్చి పింఛనిస్తున్నారు కదా, ఎలా ఉంది? బాగానే ఉంది పథకం, ఇంకా బాగుంది. ఎందువల్ల అంటారు? 60 క్యూలో నిలబడుకొని ఇది ఉండేదానికంటే ఇంటికి వచ్చి తీసుకునే మేలు కదా. 6 క్యూలో నిలబడుకుని ఎండకు సచివాలయ వ్యవస్థ ఎలా ఉండాలి? బాగానే ఉంటుంది. ఇంతకుముందు ఎలా ఉండే చంద్రబాబు ఎలా పనిచేసే ఎలా పని వాళ్ళ పాలన వాళ్ళది వీళ్ళ పాలన వీళ్ళది అమెరికా చేస్తారా? బాగానే చేస్తారు. మళ్ళీ జగన్ గారు వచ్చే అవకాశం ఉందేమన్నా? చెప్పలేము చెప్పలేము కదా. ఇది మనుషులు ఒక విధంగా లేరు, ఎవరు ఎట్లంటే అట్లా మారిపోతారు అట్లా అనమాట. చంద్రబాబు గారు ఎలా చేశారంటారు? ఆయన చేసిన వాడిని వాళ్ళతో చేశాడు చేసినాడు డాక్టర్ వాళ్ళకి రుణమాఫీ చేశాడు క్రీడాబాబు చేసినాడంట. చేస్తాడు చేస్తాడు జాబులు ఇచ్చాము యువతకి, మేము ఉన్నప్పుడు జాబులు ఇచ్చాము. జగన్ అవన్నీ వస్తుంది, అవన్నీ వస్తుంది వస్తుంది అంతే. జగన్ వచ్చే అవకాశం ఉందా మళ్ళీ 2024లో? రావచ్చు రావచ్చు. ప్రమాణంగా ఉంది, పథకాలు అన్నీ బాగున్నాయి. అందుతున్నాయా? అందుతున్నాయి. ఇంతకుముందు ఎలా ఉండేది ఇప్పుడు ఎలా ఉంది? ఇంతకుముందు కన్నా ఇప్పుడే మేలు. ఎందుకంటారు? జగన్ వచ్చిన నుంచి మనకు అందుబాటు అందుతున్నాయి. ఇప్పుడు వాలంటీర్ వస్తుంది, ఎలా ఉంది వాలంటీర్లు పనితీరు? వాలంటీర్ను మాకు ఇంతకుముందు ఉండే శేఖర్ ఉండే, ఆ శేఖర్ను తీసేసినారంట. బాగుందా ఇప్పుడు వాలంటీర్? ఇప్పుడు ఇంకా ఏరే పోస్టులో ఎవరు ఎక్కలేంగా. ఇప్పుడు సచివాలయాలు పెట్టారు కదా, ఎలా ఉంది మీకు? బాగుంది. మేలేనా? చాలా దగ్గర ఉన్నాయి. మీకేమైనా పథకాలు అందుతున్నాయా? అందుతున్నాయి. ఏమి అందుతున్నాయి? నష్టపరిహారాలు అందుతున్నాయి. పింఛన్ అయితే రాలేదు, ఇంకా మనకు వయసు లేదు కాబట్టి బాగానే అంది. ఇప్పుడు నష్టపరిహారాలు రైతు భరోసా ఏమైనా అందుతున్నాయి? మేలేనా ఇవన్నీ పథకాలు? ఇంతకుముందు చంద్రబాబు గారు ఉన్నప్పుడు ఏమీ లేదు ఇలాంటివి ఇలాంటివి. మళ్ళీ ఎవరు వస్తే బాగుంటుంది అంటారు? జగన్ వస్తేనే బాగుంటుంది. ఎందుకన్నా? మనకు బాగా అందుబాటులో వేసినటువంటి మన అకౌంట్లకే వస్తాను డైరెక్ట్గా. ఇంతకుముందు అకౌంట్లో ఇంతకుముందు వాళ్ళు వీళ్ళు వాళ్ళ చేతికి వచ్చి వీళ్ళ చేతికి వచ్చి తింటండ్రి చేస్తాండ్రి, వాళ్ళ దగ్గర పోయి కాళ్ళ గడుపులు పట్టుకొని ఇప్పించుకుంటాను. ఇప్పుడు డైరెక్ట్ అకౌంట్లకే, ఎవరు అకౌంట్లకి వాళ్ళకి వాళ్ళ వీళ్ళను బాధాయపడే పని లేదు. డైరెక్ట్ సచివాలయాలు అప్లై చేస్తుంది. బాగుంది. ఎట్లా బాగుందంటే నువ్వైనా నేనైనా ఆ సీఎం పదవిలో కూర్చుంటే ఈ ప్రజలు ఎట్లున్నారంటే నోట్లోకి ముద్ద పెట్టినా కూడా తినిపించే వాళ్ళే కావాలనేది. ఎవరు నువ్వు చేయలేవు, నేను చేయలేను ఆ పని. అతనికి తోచినంత వరకు నవరత్నాలనే చెప్పినటువంటి పాయింట్లలో మొత్తం అన్నీ నెరవేరుస్తున్నాడు. అయితే ఒక గవర్నమెంట్ ఇంట్లో కొన్ని నియోజకవర్గాలలో కొంతమంది పాలకులు పట్టించుకోక కొంత వెనకబడి ఉండేది వాస్తవమే. కేంద్రం అయితే మాత్రం సహకరించడం లేదు. కేంద్రము మనకి చెప్పినటువంటి మాటలకు వర్తించడం లేదు. అయితే రెండోది, ఒక నా వ్యక్తిగతంగా చెప్పాలంటే ఒక రాజధాని ఒక విషయంలో మాత్రము కొద్దిగా ఎక్కడో కొంతమందికి అంటే తెలియని వాళ్ళకి సమస్య కాదు, కొద్దిగా నాలెడ్జ్ ఉండి అంత ఇంత చదువుకున్న వ్యక్తులకు ఎక్కడో వైజాగ్ వెళ్ళిపోతుందేమనే ఆలోచన, కానీ పరిపాలన దాంట్లో మాత్రం ఎటువంటి లోపం లేదనేది నా వ్యక్తిగతం, నా అభిప్రాయం. ప్రతి ఒక్క ఇంటికి ప్రతి ఒక్కటి ముడతానే ఉంది, ఆ పాలన వేరే వాళ్ళు చేయలేరు. అయితే ముడతానే కూడా అతన్ని కొంతమంది వ్యతిరేకించే వాళ్ళే ఉన్నారు. పార్టీ అంటే ఒకవేళ తెలుగుదేశమా వైఎస్ఆర్ ఈ స్టేట్లో ఉండేది, అభిమానం ఉండొచ్చు, ఓటేసుకోవచ్చు, డబ్బులు వస్తూ తీసుకుంటూ విమర్శించడం మంచిది కాదనేది నా వ్యక్తిగతం. నాకే అవుతుంది. మీకు పెన్షన్ వస్తుందా? వస్తుంది. ఎలా ఉంది పెన్షన్? ఇంటికి వచ్చి ఇంటికి ఇస్తాడు వాళ్ళంటే ఇస్తాడు. ఏమన్నా లంచాలు తీసుకొని? ఏం లంచాన్ని తీసుకోవడం మా వాళ్ళు ఇస్తాడు మా పాప. మేలేనా? ఇంటికి వచ్చి ఇంటికి ఇచ్చే మేలే. ఇంతకుముందు అప్పుడు గుళ్ళకాటికి పోతాండి, సాంగ్ గుళ్ళకాటికి అంతా పోతాండి. ఇప్పుడు లేదు, ఇప్పుడు లేదు. ఇంటికాడికి ఇంటికాడికి తెచ్చి అన్నాడు. జగన్ వచ్చే మంచిది అనుకో, ఇది ఇండ్ల స్థలాలు వచ్చినా కానీ కట్టించేయట్లేదంట. మేమే కట్టించుకుంటే మేము బీద వాళ్ళం ఎక్కడ నుంచి కట్టించుకోవాలి? ఎప్పుడు ఇస్తావు? ఏం కాదు, ఎప్పుడు మేము బెస్మటం కట్టాలంటే నీళ్లు లేవాడా బెస్మటం వేసుకోవాలంటే?
ఎప్పుడు ఇస్తాడు? ఇప్పుడు మా దగ్గర తినీకే లేదు. మేము ఎవరు కట్టాలా బెస్మట్టం కట్టలేము. చంద్రబాబు నాడు ఏం తీస్తారు మగ మీద మీకు మాకు యా చంద్రబాబు నాడు జగనే కావాలి అక్క. చంద్రబాబు గారు అంటున్నారు వీటికంటే ఎక్కువ పథకాలు ఇస్తాము, పెన్షన్ కూడా పెంచుతానంటున్నారు. జగ చంద్రబాబు నాడు వాడి మగ ఇస్తాడు. ఇంతకుముందు ఇచ్చారు కదా ఆయన, ఏం తీసినాడు అప్పుడు? 100 కాని ఏంటి, 2000 2000 కాని ఏంటి, 1000 రూపాయలు కార్డు చేసినాడు, బంద్ అయినాడు. ఏం తీస్తాడు? బాధ్యత అన్నాడు, బీదలకు బాధ్యత అన్నాడు. పథకాలు ఇచ్చాడే పథకాలు, పింఛన్లు ఇచ్చాడు, పిల్లల ఫీజులు కడుతున్నాడు, బాధ్యత అన్నాడు. ఏమి వాలంటీర్లు కూడా చేస్తాండి, వాలంటీర్లు కూడా ఇంటింటి కాడికి వచ్చి పింఛన్లు ఇచ్చిపోతున్నారు. చంద్రబాబు గారు ఎలా చేశారు? చంద్రబాబు ఆయన ఇంతకుముందు ఆయన ఇచ్చేటప్పుడు 200 రూపాయలు ఏమో పింఛని 3 నెలలకు 4 నెలలకు ఇచ్చాండి. ఈయన 4 నెలలు వచ్చేలా ఖచ్చితంగా ఇచ్చాను. చంద్రబాబు గారు చేయలేదా? రైతులు మాఫీ చేశానంటున్నాడు, అది చేశాడు. చేసినాడు చంద్రబాబు కొడుకు, ఒకసారి చేసినాడు చేసినాడు ఆయన కొడుకు. జగన్ బాగేస్తారా? జగన్ కన్నా అంతగా ఏం చేయలేదు. జగన్ కన్నా చేయలేదు. జగన్మోహన్ రెడ్డి బాగా చేస్తారు. మళ్ళీ ఎవరు వచ్చే అవకాశం ఉంది అంటారు? మళ్ళీ ఎవరు వస్తే బాగుంటారు అంటారు? ఎవరు వచ్చా అంటే ఇప్పుడు ప్రజలలో ఉంది అంత. జగన్ వస్తే బాగుంటుంది, జగన్ వచ్చే మళ్ళీ బాగానే ఉంటుంది. అంతేనా? పవన్ కళ్యాణ్ ఛార్జ్ చేయరా? పవన్ కళ్యాణ్కి పవన్ కళ్యాణ్ అయిపోయి గెలిచి లేకుండా చూస్తున్నారు. మరి ఎవరు అడుగుతున్నారు? అయిపోయినారు ప్రజలు, వాళ్ళు తిరుగుతుంటారులే. వాళ్ళు ఆయన సినిమా యాక్టర్ కదా, ఆయన సొంతం గెలుచుకున్నప్పుడు గెలిచలేదు కదా పెట్టుకున్నప్పుడు. మళ్ళీ టీడీపీతో కలిస్తే ఎలా ఉంటుంది అంటారు? టీడీపీ వచ్చే ఎవరు వచ్చారో ఏం కదా. జగన్ బాబు మానే ఉంది ఇప్పటికీ. ఫస్ట్ అప్పుడు ఈయన వస్తే ప్రజలు పడతా, వర్షాలు రాకుంటుంది, ఈయన విషయాల నుంచి వర్షాలు వస్తున్నాయి. మాది రాయలసీమ జిల్లాలకేం పర్వాలే, మిగతా జిల్లాలకు వర్షాలతో చాలా దెబ్బ అంటున్నారు. మాకేం పర్వాలే, ఆయన విషయాలు అందుతున్నాయి పథకాలు. ఈయనేం పర్వాలేదు ఇప్పుడు మాకు. వాలంటీర్లు ఏమి లేవు, వాలంటీర్లు పెట్టి వేస్ట్ వెళ్ళండి. సర్పంచ్లు మాత్రం ఏమి లేదు, ఈ ప్రభుత్వం వచ్చిన నుంచి సర్పంచ్లు మాత్రం ఏది అవకాశమే లేదు. గ్రామాలలో ఏదంటే అమ్మఒడి పథకము అది ఇది అని అంతవరకు గ్రామాలలో రోడ్ల సౌకర్యం ఏమి లేదు. రోడ్ల సౌకర్యం లేదు, ఏదో దానిలో వాడుకునేటోళ్ళకి బామోదరి నాయకులకి ఏదో అందుబాటులో తినేటోడు తింటున్నాడు. చంద్రబాబు ఉన్నప్పుడు రోడ్ల పరిపాలన బాగుండే, రోడ్ల పరిపాలన అంటే జనాలకి ఇలాంటి పథకాలు ఇవి లేవు. అవి ఏదో పంచనాశనం అనేది నేను వేస్తున్నాడే కానీ తినే నాయకులకే పడుతుంది, అందరికీ పడుతుండే. ఇంతకుముందు పడ్డేటోళ్ళకి సర్పంచ్ని గ్రామంలో సర్పంచ్ ఉంటే సర్పంచ్కి పోయి దమాష్ అడుగుతాను. ఇప్పుడు వాలంటీర్ ఒకడే ఉన్నాడు కాబట్టి అని అడిగేయలేదు. నీ అన్ని రూల్స్ పెడతాడు అట్లా, దానికి పర్వాలేదు. ఈ నచ్చినా నుంచి ఒకసారి పర్వాలేదు చూడు బాబా. మళ్ళీనా మళ్ళీ వస్తే ఎవరు వచ్చేదన్నా ఈయన వస్తేనే ఏమంటే రోడ్ల సౌకర్యాలు లేదు. ఈయన వస్తే ఏదానికైనా ఇవి లేకుండా పథకాలు, ఇవి లేకుండా రోడ్ల సౌకర్యాలు చేస్తే బాగుంటుంది. రోడ్డు సౌకర్యం పథకాలకు మాత్రం ఇవి బాగానే పెట్టినాడు ఈయన మాత్రం, పర్వాలేనా?